టెర్రస్ పైన వెజ్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానివ్వండి పెట్టుకునేటప్పుడు మనము వాటి నుంచి వచ్చే రిజల్ట్ను ముందుగానే ఆలోచించుకుని మనం పెట్టే మొక్కను బట్టి ఆ కుండీ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మట్టి మిశ్రమంలో మనం వాడే కంపోస్ట్ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్గనైజ్డ్గా ఉంటేనే మనం కావాల్సిన క్వాంటిటీని తీసుకోగలుగుతాము. టెర్రస్ గార్డెన్లో మనం పెట్టే మొక్కలకి ఎక్కువ ఫలితాన్ని మనం ఆశించినప్పుడు వాటికి ఇచ్చే పోషకాల విలువ పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ పోషకాలకు సంబంధించిన లిక్విడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేవి కొన్ని లిక్విడ్స్ అయితే నేను చూపిస్తానండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. మీరు చూస్తున్నది ఆలుగడ్డ పైన తొక్క ఉంటుంది కదండి, అది ఇది ప్లాంట్స్ గ్రోతింగ్కి ఎలా హెల్ప్ అవుతుందంటే ఇందులో ఫుల్ విటమిన్స్ ఉంటాయి. ప్లాంట్స్కి ఏమేమి అవసరం ఉంటాయి అనేది, ప్లాంట్స్కి ఎక్కువగా అవసరం అయ్యేది ఎన్పికే, అంటే పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఫ్లవర్ బూస్టింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ లిక్విడ్. ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ సీజన్లో అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఒక లీటర్ వాటర్ తీసుకుంటాను. ఒక కప్పు మనకు ఆలుగడ్డ తొక్కలు ఉన్నాయి కదా, సో అందుకని నేను ఒక లీటర్ వాటర్ తీసుకుంటాను. ఇందులో మనము ముందుగా తీసి పెట్టుకున్న ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలు ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఎక్కువ తొక్కలు ఉన్నాయనుకోండి, ఒక బకెట్లో ఒక 10 లీటర్స్ వాటర్ తీసుకొని బకెట్ నిండా కూడా మనం లిక్విడ్ తయారు చేసుకుంటే అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు. నేను ఒక లిడ్ పెట్టి 3 డేస్ పక్కన పెట్టాను. 3 డేస్ తర్వాత చూస్తే, 3 డేస్ తర్వాత మనం చూసినట్టయితే పొటాటో పీల్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఒకసారి నేను కలిపి చూపిస్తాను చూడండి. ఈ వాటర్ అంతా చిక్కగా ఒక లిక్విడ్ మాదిరిగా తయారైపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఈ లిక్విడ్ని మనము డైరెక్ట్గా మొక్కలకు యాడ్ చేయొచ్చు, పెద్ద మొక్కలకైతే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. చిన్న చిన్న మొక్కలకైతే మనము 1/2 గ్లాస్ లిక్విడ్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని మొక్కలకు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీటిని నేను మొక్కలకు ఇచ్చేస్తాను. ఇది ఇంకా మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలంటే దీన్ని వడకట్టుకొని ఇందులో కాస్త బెల్లం యాడ్ చేసుకొని ఒక 7-8 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేసుకోలేము. సో దానికంటే కూడా మీరు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటేనే ఇది బాగుంటుంది. ఎప్పుడైనా ఏ లిక్విడ్ అయినా, ఆర్గానిక్ లిక్విడ్స్ ఏవైనా సరే మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తే అవి పాడవకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను వడకట్టాను 1 గ్లాస్లో. మీరు ఆ లిక్విడ్ కలర్ చూసినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, మంచి కలర్ చాలా చిక్కగా వచ్చింది చూసారు కదా. 3 డేస్ మనం పక్కన పెట్టడం వల్ల పర్మనెంట్ అవుతుంది. ఇందులో మనము 1st డే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసామంటే ఎక్కువగా మైక్రో హర్బ్స్ డెవలప్ అయ్యి మొక్కలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా లిక్విడ్. ఇప్పుడు దీన్ని మనం మొక్కలకు ఇద్దాము. మొక్కలకు ఇచ్చే ముందు ఈ లిక్విడ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇది రెగ్యులర్గా మనం తయారు చేసుకుంటూ 15 డేస్కి ఒకసారి మొక్కలకు ఇస్తే చెట్టు నిండా ఎప్పటికీ ఫ్లవర్స్ ఉంటాయండి. మన పాత వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది మన టెర్రస్లో ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది. ఈ సీజన్లో అడేనియం రోజ్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. చెట్టు నిండా మొగ్గలు రావాలి, నిండుగా ఫ్లవర్స్ రావాలంటే ఈ లిక్విడ్ ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తే మనకు చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి. ఆల్రెడీ ఫ్లవర్ వచ్చేసింది, మొగ్గలు కూడా ఉన్నాయి. ఆ మొగ్గలు హెల్దీగా బిగ్ సైజులో ఫ్లవర్స్ రావాలంటే ఈ లిక్విడ్ నేను యూజ్ చేస్తున్నాను. మొక్కకి ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది కదండి, దానిపైన నేను అడేనియం షీట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియో చేయాలనుకున్నాను. బట్ ఇది 4 డేస్ అయింది కాబట్టి రాలిపోయే స్టేజ్లో ఉంది ఫ్లవరు. మనకు ఫ్లవర్ వచ్చిన రోజే మనము చేయగలిగితే మనకు దీంట్లోంచి షీట్స్ కూడా వస్తాయి. సో ఇది రాలిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఫ్లవర్లోంచి మనం అడేనియం షీట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానిపైన నేను వీడియో చేస్తాను. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి. మట్టి గుల్లగా చేసేసాను కదండి, ఇప్పుడు మనం లిక్విడ్ ఇచ్చుకుందాము. చూసారా ఓడిపోయింది కూడా ఫ్లవరు, లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పాను కదా.
చెట్టుకున్న మొగ్గలు చూపిస్తున్నానండి. చిన్న చిన్నగా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. చాలా చిన్నగా వచ్చాయి. ఇప్పుడు సీజన్ అన్నమాట, ఈ అడెనియం ప్లాంట్కి ఫ్లవర్స్ రావడానికి ఈ సీజన్ కరెక్ట్ అన్నమాట. సో ఇవి తొందరగా విచ్చుకోవడానికి, హెల్దీగా రావడానికి మనము ఎవ్రీ 15 డేస్కి ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లవర్ చూడండి ఎంత మంచి కలర్ ఉందో, ఓడిపోయింది. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చే వరకు దీన్ని ఇలాగే పెట్టేస్తాను నేను. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, అది ఇచ్చేస్తాను. ఎవ్రీ 15 డేస్కి ఇలాంటి లిక్విడ్ ఇచ్చుకుంటే ఫ్లవర్స్ చెట్టు నిండుగా వస్తాయి. బట్ మనం ఏ లిక్విడ్ అయినా సరే 1 వీక్ ఒకసారి ఇవ్వాలి, కాకపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇదే ఇవ్వకూడదు, మార్చి మార్చి ఇస్తూ ఉండాలి లిక్విడ్స్. ఇప్పుడు పొటాటో లిక్విడ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం బనానా లిక్విడ్ అలా ఇస్తూ ఉండాలి. సో ఏది ఇచ్చినా సరే 1 వీక్ ఒకసారి లిక్విడ్ ఇస్తే బాగా వస్తాయి. నెక్స్ట్ ఆర్గానిక్ లిక్విడ్ వచ్చేసి నేను ఎగ్ షెల్స్తో తయారు చేస్తున్నానండి. ఎగ్ షెల్స్ గురించి మీకు ముందుగా చెప్పాలి, దీంట్లో 90% కాల్షియం ఉంటుంది. మొక్కలకి ఎన్పీకే ఎంత అవసరమో, అంటే మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఎంత అవసరమో కాల్షియం కూడా అంతే అవసరం. ఒకవేళ మొక్కల్లో కాల్షియం లోపం ఉంది అంటే పూత పింద రాలిపోవడము, ఆకులు వంకర తిరగడము, అలాగే ఆకులపై మచ్చ రావటము జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మొక్కకి కాల్షియం లోపం ఉందని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ లిక్విడ్ తయారు చేయడానికి నేను 4 ఎగ్స్కి షెల్స్ తీసుకున్నానమాట. ఆ 4 ఎగ్స్ షెల్స్ మనం ముందుగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. లోపల బయట మొత్తం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో ఆ ఎగ్ షెల్స్ని నేను స్క్రీన్పై చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పాసిబుల్ ఉంటే అంత చిన్నగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు అండి ఎగ్ షెల్స్తో. నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను వీటిపైన. ఎగ్ షెల్స్ పౌడర్ కూడా మనము రెడీ చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు వాటర్లో కలిపి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అన్నిటినీ అలా పీసెస్ పీసెస్ చేసేసి వాటర్లో నానబెడుతున్నాను. ఇలా మనము 3 డేస్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మొక్కలకి బెల్లం చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మైక్రోహబ్స్ రెడీ అవుతాయి కదా, వాటికి బెల్లం అనేది ఒక ఫుడ్లా పనిచేస్తుంది అన్నమాట. అందువల్ల మైక్రోహబ్స్ హెల్దీగా ఎక్కువగా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసుకుని ఒక 3 డేస్ మనం పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక లిడ్ పెట్టుకుని 3 డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకు మంచి ఆర్గానిక్ లిక్విడ్ తయారైపోతుంది. బూస్టర్ లిక్విడ్ అన్నమాట ఇది, ఎక్కువగా కాల్షియం అందించే లిక్విడ్ మొక్కలకి. సో 3 డేస్ తర్వాత చూస్తే కొద్దిగా కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే దీంట్లో కలర్ చేంజింగ్ ఎక్కువగా ఉండదు. సో వీటిని ఇలాగే డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఎగ్ షెల్స్తో సహా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే వడకట్టి చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా మొక్క మొదట్లో మొత్తం పోసేయచ్చు. తయారు చేసిన లిక్విడ్ తీసుకుని నేను సపోటా మొక్కకి ఇవ్వాలనుకుంటున్నానండి. మీరు ఇంతకుముందు నేను ఈ పిక్ షేర్ చేశాను సపోటా మొక్కది, అప్పుడైతే ఫుల్ చెట్టు నిండా కాయలు ఉండేవి. చెట్టు చిన్నది, కుండీ చిన్నది, చెట్టు నిండా కాయలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది. మనం ఇచ్చే కాల్షియం దీనికి సరిపోదు ఎక్కువ పిందెలు ఉన్నప్పుడు. సో నేనేం చేశానంటే కొన్ని పిందెలు రాలిపోయిన తర్వాత ఇంకా చెట్టు ఎంత కెపాసిటీ ఉందో అన్ని కాయల వరకు ఉంచి ఉండే వరకు వెయిట్ చేసి ఇప్పుడు నేను కాల్షియం కోసం ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ మొత్తం ఎగ్ షెల్స్తో సహా మొత్తం పోసేస్తున్నాను. చాలా వచ్చాయి కానీ సగం రాలిపోయాయి కాల్షియం లోపం వల్ల. సో నేను ఎంతవరకు రాలిపోవాలో అంతవరకు రాలిపోనిచ్చి ఆ చెట్టు కెపాసిటీని బట్టి ఎన్ని ఉండాలో అన్నీ ఉన్న తర్వాతే నేను కాల్షియం లిక్విడ్ ఇస్తున్నాను. ఒక మొక్క కంప్లీట్ హెల్దీగా గ్రోత్ అవ్వాలంటే వాడవలసిన మెయిన్ ఫర్టిలైజర్ వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్. మీరు పచ్చి తొక్కలతో చేసినా సరే లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది, అలాగే డ్రై అయిన తొక్కలు ఉంటాయి కదా వాటితో మనం పౌడర్గా చేసుకుని స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. ఇలా 4 బనానా తొక్కలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక 1 లీటర్ వాటర్లో యాడ్ చేసేసి
త్రీ డేస్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందులో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీరు ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నా నానబెట్టే ముందు కొంచెం బెల్లం వేశారనుకోండి, ఇంకా సూపర్గా తయారైపోతుంది ఆ లిక్విడ్ ఫర్టిలైజర్. చాలా హెల్దీగా తయారవుతుంది అన్నమాట. చూసారు కదా, ఆఫ్టర్ త్రీ డేస్ కలర్ చేంజ్ అయింది. ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ మనకు వాటర్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా దీని గురించి ఎందుకంతగా చెప్తున్నానంటే, ఇందాక నేను తయారు చేసిన రెండు బూస్టర్ లిక్విడ్స్ ఉన్నాయి కదా, అందులో ఇందులో ఉన్నీ ఉండవండి. ఫస్ట్ నేను ఏం చేశాను, బనానా పీల్ తయారు చేశాను, అందులో కాల్షియం ఉండదు. ఎక్సెల్స్ లిక్విడ్ తయారు చేశాను, అందులో ఎన్పికే ఉండదు. ఇందులో ఎన్పికే ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అంటే ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం అండ్ కాల్షియం. మొక్కలకు కావాల్సిన అన్ని మినరల్స్ ఈ లిక్విడ్స్లో ఉంటాయి. ఈ లిక్విడ్ మీరు ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చు, కానీ ఇచ్చే సీజన్ని బట్టి దీని క్వాలిటీ మార్చుతూ ఉండాలి. మనం ఇంటర్లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మీరు ఇలాగే ఇవ్వచ్చు. సమ్మర్లో ఇచ్చేటప్పుడైతే హాఫ్ గ్లాస్ ఈ లిక్విడ్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం సమ్మర్లో తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైనా సరే గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ రావాలంటే ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్. సో మీరు రెగ్యులర్గా వాడుతూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు కానీ ఏవైనా సరే గుత్తులు గుత్తులుగా వస్తాయి, నాది గ్యారంటీ. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ లిక్విడ్ని అడెనియం ప్లాంట్కి ఇస్తున్నానండి. ఇక్కడ మనకి కింద ఒక అడెనియం ప్లాంట్ ఉంది, వాటికి కూడా ఫ్లవర్ వచ్చింది, మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి చాలా అవసరం అన్నమాట ఈ లిక్విడ్. సో అందుకని నేను ఈ లిక్విడ్ అడెనియం ప్లాంట్కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి ఆనియన్ స్కిన్ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. ఇది ప్లాంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది నేను ప్రిపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక లీటర్ వాటర్ తీసుకొని ఒక మూడు గుప్పిళ్ళ ఆనియన్ స్కిన్ మనం వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మంచి ఆర్గానిక్ కలర్ఫుల్ లిక్విడ్ తయారవుతుంది. ఈ లిక్విడ్లో కాపర్, ఐరన్, పొటాషియం, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ లిక్విడ్ చాలా ఘాటుగా ఉండడం వల్ల మొక్కలకి డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మొక్కలకు డిసీజెస్ రాదో మనకి రూట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, స్టెమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డిసీజెస్ రానప్పుడు ఆ ప్లాంట్ హెల్దీగా ఉంటుంది, స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. సో బాగా గ్రోత్ హెల్దీ రావాలి, ఎలాంటి క్రిమి కీటకాలు మన చెట్టుకి సోకకూడదు అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ ఇస్తూ ఉండాలి. నేను చూపించిన లిక్విడ్స్ వీక్లీ వన్స్ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మొక్కకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కాపర్ రంగులోకి వచ్చేసింది, చూసారా? ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఇది ఎలా ఇవ్వాలంటే 1:10 రేషియోలో ఇవ్వాలి. అంటే ఒక గ్లాస్ ఈ లిక్విడ్ తీసుకున్నామంటే 10 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తూ ఇవ్వాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అంటే మీ మొక్కకి ఎక్కువ డిసీజెస్ ఏమన్నా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉండండి. సో ఏదేమైనా సరే నేను చూపించిన ఆల్ లిక్విడ్స్ వీక్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటే మొక్క హెల్దీగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్ ప్లాంట్స్ కానీ, ఏ మొక్కకైనా మనం ఈ లిక్విడ్ ఇవ్వచ్చు. సో వీక్లీ వన్స్ ఒక్కొక్కటి, ఒక వీక్కి ఒక లిక్విడ్, ఒక వీక్కి ఇంకో లిక్విడ్ అలా యాడ్ చేస్తూ ఉంటే అన్ని రకాల మినరల్స్ మన మొక్కకు అందుతాయి కాబట్టి హెల్దీగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్కి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మందారం ప్లాంట్స్ ఉన్నాయి, మందారం ప్లాంట్స్ని ఆల్రెడీ ట్రిమ్ చేశాను. ఇంకా వాటికి మొగ్గలు హెల్దీగా రావాలి. ఇప్పుడు మందారం ప్లాంట్కి ఈ సీజన్లో పేను బంక పడుతుందన్నమాట. సో అలాంటివి కంట్రోల్ అవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు, అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇవి కొమ్మలపైన స్ప్రే కూడా చేసుకోవచ్చు, అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నది టీ పౌడర్. మనం టీ చేసుకున్న తర్వాత ఆ టీ పౌడర్ అయితే ఉంటుంది కదా, ఆ పౌడర్ని వాటర్తో అందులోంచి మిల్క్ మొత్తం పోయేలా కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత మనం ఎండలో పెడితే ఇలా డ్రై అవుతుంది.
ఒక్క లీటర్ వాటర్ తీసుకొని అందులో ఈ పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని 3 డేస్ పక్కన పెట్టుకోవాలి. సో 3 డేస్ తర్వాత ఈ ఆర్గానిక్ లిక్విడ్ వచ్చేసి మంచి కాఫీ కలర్లో రెడీ అయిపోతుంది. ఇందులో కూడా ఎన్పికే పుష్కలంగా ఉంటుంది, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇది ఎక్కువగా గ్రీన్ లీవ్స్ అంటే మనకు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజ్జీస్ రాకుండా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవేంటంటే ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు, బచ్చలకూర, తోటకూర, అన్ని రకాల ఆకుకూరలు అండ్ కరివేపాకు మొక్క ఇలాంటి వాటికి ఎక్కువగా యూస్ చేసుకోవాలి. మంచిగా గ్రీన్ లీవ్స్ హెల్దీగా వస్తాయన్నమాట. సో ఇందాక మీరు చూసిన లిక్విడ్స్ అన్నీ వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే ఇవ్వకుండా అన్ని రకాల లిక్విడ్స్ తయారు చేసుకొని ఇస్తూ ఉంటే ప్లాంట్ ఎప్పుడు హెల్దీగా గ్రీనిష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను, మంచి కాఫీ కలర్లో వచ్చింది. ఇది నేను ఇప్పుడు కరివేపాకు మొక్కకు ఆకుకూరలకు ఇస్తాను. సో నేను చూపించినవి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇంట్లోనే మనం వేస్ట్గా పడేసి వాటితోనే తయారు చేసి చూపించాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బనానా పీల్స్ కానివ్వండి, పొటాటో పీల్స్ కానివ్వండి, ఎగ్ షెల్స్ కానివ్వండి, టీ పౌడర్ కానీ దేనికి మనం 1 రూపీ ఖర్చు పెట్టకుండా ఎక్కువగా బెనిఫిట్స్ ఇచ్చే ఆర్గానిక్ లిక్విడ్ బూస్టర్స్ అయితే మనం తయారు చేసుకున్నాం కదా. సో మంచి కాఫీ కలర్లో వచ్చింది. ఇప్పుడు వెళ్ళి మనం కరివేపాకు చెట్టుగా యాడ్ చేద్దాం. నేను చిన్న కుండీలో కరివేపాకు మొక్కను పెట్టానండి. ఇది దాదాపు 5 ఇయర్స్ ప్లాంట్ అన్నమాట. ఎప్పుడు నేను ఇంత ఉన్నప్పుడే ఆకులన్నీ కట్ చేస్తూ ఉంటాను, యూజ్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ కొత్త చిగులతో గ్రీనిష్గా హెల్దీగా ఉంటుంది. ఇదే హైట్లో నేను ఆ ప్లాంట్ ఉంచేస్తాను, ఎక్కువగా పెరగనివ్వను. మీకు గార్డెన్ ఉండేటైతే ఈ ఆర్గానిక్ లిక్విడ్స్ రెడీ చేసి ఇవ్వండి మొక్కలకి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.